ఈ దినం పొద్దున ఓత్కూర్ మండలంలో జరిగిన ఘోర ప్రమాదంలో గాయపడిన ముగ్గురు ఈ ఉదయం ఓత్కూర్ మండలంలో జరిగిన ఘోర ప్రమాదంలో గాయపడిన పోలీసు ఒక పోలీస్ కానిస్టేబుల్ గారు ఒక ఎస్ఐ గారు ఒక సిఐ గారు ఇక్కడికి తీసుకురాబడ్డారు దురదృష్టవశాత్తు కానిస్టేబుల్ గారు ఇక్కడికి వచ్చేసరికి వారి డెడ్ అయ్యారు బ్రాడ్ డెడ్ అంటాము ఎస్ఐ గారి పరిస్థితి కొంచెం క్రిటికల్ గా ఉంది ఆయనకు మెదడులో వెనక భాగంలో ఉండే మెడుల్లో అబ్లాంగేటా దగ్గర దెబ్బ తగిలింది బుల్లెట్ ఇంజరీ అందువల్ల ఆయన కొంచెం ఫాస్ట్ గా డిటెరియరేట్ అయ్యారు అయితే చేయవలసిన వైద్యమంతా అందుతున్నది వారికి మొత్తం టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆల్ స్పెషలిస్ట్ ఆర్ అటెండింగ్ ఆన్ హిమ్ ఇంకొకరు సిఐ గారు చిన్న ఇంజరీయే తగిలింది ఆయనకు ఆయన సేఫ్ గా ఉన్నారు ఆయన స్టేబుల్ గా ఉన్నారు సార్ బ్రెయిన్ లో ఎన్ని బుల్లెట్ బ్రెయిన్ లో ఒక బుల్లెట్ ఉందండి వేరే ఎస్ఐ గారికి బ్రెయిన్ లో ఒక బుల్లెట్ ఉంది మిడిల్ అబ్లాంగేట అంటాం అక్కడ తగిలింది తర్వాత వేరే చెస్ట్ వాల్ మీద ఒక బుల్లెట్ అబ్డామినల్ వాల్ మీద ఒక బుల్లెట్ తలకి కూడా పారైటల్ వాల్ అంటాం అక్కడ ఒక బుల్లెట్ ఉన్నాయి అవి సిగ్నిఫికెంట్ కాదు మెయిన్ సిగ్నిఫికెంట్ ఇంజరీ ఎక్కడైతే లోపల బ్రెయిన్ లోకి దూరిందో బుల్లెట్ అది దానివల్ల చాలా డ్యామేజ్ జరిగింది మొత్తం ఏమండి బుల్లెట్లు చాలా తగిలినాయండి లేకపోతే లోపల మనకి స్కాన్ లో కనిపిస్తున్నవి నాలుగు కనిపిస్తున్నాయి ఒక చోట రెండు ఒక చోట బుల్లెట్లు తీయడం అనేది ప్రముఖ ఇది కాదండి మెయిన్ ఇప్పుడు ఏంటంటే బ్రెయిన్ కి దెబ్బ తగిలింది కనుక దాని నుంచి వాడిని సేవ్ చేయడానికి రివైవ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇన్స్పెక్టర్ సిద్ధయ్య గారండి బాల గంగాధర్ ఆయనకి చెస్ట్ వాల్ మీద తగిలిందండి అది జస్ట్ గ్రేస్ చేసుకొని వెళ్ళిపోయిందండి ఓకే.